నమస్తే, వెల్కమ్ టు ఆలో టీవీ. రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి మధ్య చాలా అవినాభావ సంబంధమే ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు అంతా కాకపోయినా ఇక్కడ పార్టీలను ఎంచుకొని సపోర్ట్ చేస్తున్న హీరోలు ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది చర్చగా మారింది. గత 2019 ఎన్నికల్లో వైసీపీకి పరోక్షంగా అందరూ సహాయం చేశారు. ఇక చిన్న హీరోలు కమెడియన్లు అయితే మూకుమ్మడిగా వైసీపీకి మద్దతునిచ్చారు. పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే వేణుమాధవ్ వంటి ఒకరిద్దరు మాత్రమే టీడీపీకి బాహాటంగా మద్దతు తెలిపారు. అయితే వేణుమాధవ్ ఇప్పుడు లేరు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు టీడీపీకి అనుకూలంగా ఉంటారు, ఎవరు వైసీపీకి మద్దతుగా నిలుస్తారనే చర్చ జరుగుతోంది. ఈ విషయానికి వస్తే మోహన్ బాబు కుటుంబం ఈ దఫా తటస్థంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. సినిమా టికెట్ల విషయంలో కనీసం తమను సంప్రదించలేదని ఈ కుటుంబం ఇప్పటికీ గుస్సగానే ఉంది. అదేవిధంగా చంద్రబాబు హయాంలో ఏ సమస్యలపై అయితే తాము పోరాటాలు చేశామో ఇప్పటికీ ఆ సమస్యలు తీరలేదని మోహన్ బాబు కుటుంబం వాపోతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన మోహన్ బాబు ఇప్పుడు తటస్థ వైఖరిని తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే బీజేపీ కనుక ఆయనను రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇస్తే ఆ పార్టీకైనా ఆయనను ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇటీవల ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇక చిరు వర్గం మరోసారి సైలెంట్ పాత్రే పోషించనుంది. తమ్ముడు రాజకీయాల్లో ఉన్నా గత ఎన్నికల్లో మా కుటుంబం బయటకు రాలేదు. చరణ్ ప్రచారం చేస్తానని అప్పట్లో చెప్పినా ఆయనకు పవన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు. ఇక మురళీమోహన్, అశ్విని దత్ వంటి వారు టీడీపీ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రత్యక్షంగా అయితే వారు బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇలా ఉంటే సినీ ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు నడుచుకుంటుందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.